హాయ్ అండి సో ఇప్పుడు మనం రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషన్ సిస్టమ్ లో ఒక టాపిక్ గురించి గా తెలుసుకుందాం సో టాపిక్ పేరు వచ్చి రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ ఈ రిక్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ టాపిక్స్ అనేది ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంట్రొడక్షన్ గురించి గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకు టాపిక్ లో వెళ్తే ఇన్ రిఫ్రిజరేషన్ సైకిల్ హీట్ ఈస్ రిసీవ్డ్ అట్ లో టెంపరేచర్

ఎలా ఉంటుందంటే అంటే ఫ్లో ప్రాసెస్ గా కంపోజిడ్ అవుతుంది బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి ఈచ్ కాంపోనెంట్స్ అనేది ఒక ప్రాసెస్ ని క్యారీ చేస్తుంది అనమాట ఓకే ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఒక్కొక్క ప్రాసెస్ ని క్యారీ చేస్తుంది దో మనకు ద మెయిన్ కాంపోనెంట్స్ ఫిప్లేషన్ సిస్టమ్స్ అనేటివి కంప్రెసర్ కండెన్సర్ ఎక్స్పాన్షన్ డివైస్ అదేవిధంగా అవార్పరేటర్ సో మనం ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్ లోనే సో ఇది మనకు డయాగ్రాము దీంట్లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి కండెన్సర్ కంప్రెషరు ఎక్స్పాండింగ్ వాల్ అండ్ ఎవర్పరేటర్ ఇవి మెయిన్ కాంపోనెంట్స్ ఓకే సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ బిసైడ్స్ ద అబౌవ్ ఫోర్ మేజర్ కాంపోనెంట్స్ యాక్చువల్ వేపర్ కంప్రెషన్ సిస్టమ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఆయిల్ సపరేటర్ ఏ రిసీవర్ అండ్ ఏ డ్రయర్ కమ్ ఫిల్టర్ అన్నమాట సో అంతేకాకుండా మనకు ఈ ఫోర్ ఏ కాకుండా మిగతా కాంపోనెంట్స్ అనేది కూడా ఈ సిస్టమ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అవి ఏంటంటే ఆయిల్ సపరేటర్ రిసీవర్ డ్రైయర్ కమ్ ఫిల్టర్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు ఆయిల్ సపరేటర్ ఈ కెప్ట్ నియర్ ద కంప్రెషర్ సో ఆయిల్ సపరేటర్ అనేది ఎక్కడ ఉంటుందంటే కంప్రెసర్ కి దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ ద కంప్రెసర్ వేపర్ ఇస్ పాస్ అవుతుంది ఆయిల్ సపరేటర్ సో కంప్రెసర్ లో వచ్చే వ్యాపర్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఆయిల్ సపరేటర్ కూడా పాస్ అవుతుంది వర్ లూబ్రిక్ ఎంటర్ ఈజ్ సపరేటెడ్ సో దట్ ఫ్యూర్ వ్యాపర్ ఫ్లోస్ ఇన్ టు ద కండెన్సర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా పాస్ అయినప్పుడు లూబ్రిక్ అనేది సపరేట్ అవుతుంది సో ఫ్యూర్ వ్యాపర్ అనేది కండెన్సర్ కెళ్తుంది అనమాట అంటే కంప్రెసర్ ఏం చేస్తుంది వేపర్ ని క్రియేట్ చేస్తుంది అలా క్రియేట్ చేసిన వేపర్ అనేది ఆయిల్ సపరేట్గా పోతుంది ఆయిల్ సపరేట్ వక్క ఫంక్షన్ ఏంటంటే లూబ్రికెంట్ ని సపరేట్ చేసి ప్యూర్ వేపర్ ని కంటెన్సర్ పంపిస్తుంది ఓకే సో నెక్స్ట్ మనం చూస్తే ఆయిల్ ఫ్రమ్ ది సపరేటర్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు ద క్రాంక్ కేస్ సో ఇక్కడైనా ఇక్కడ సపరేట్ అయిన ఆయిల్ లూబ్రికెంట్ అనేది లేదా ఆయిల్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ ఆయనకి వచ్చేసి క్రాంగ్ కేసుకెళ్తుంది ఈ క్రాంగ్ కేస్ అంటే కంప్రెస్ లోర్ ను క్రాంగ్ కేసుకెళ్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ చూస్తే ఫ్రమ్ ద కండెన్సర్ ద లిక్విడ్ రిప్రెజెంట్ ఎంటర్స్ ఇన్ టు ద రిసీవర్ విచ్ స్టోర్స్ ద లిక్విడ్ రిప్రెజెంట్ సో కండెన్సర్ లో ఏమైందంటే వేపర్ అనేది ఎంటర్ అయింది వ్యాపర్ ని ఇక్కడ కండెన్సర్ ఏం చేస్తుందంటే లిక్విడ్ గా కన్వర్ట్ చేస్తుంది అది ఇక్కడ మనకు రిఫ్రిజెంట్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది ఈ యొక్క రిప్రెజెంట్ లిక్విడ్ రిప్రెజెంట్ అనేది దేనిలోకి ఎంటర్ అవుతుందంటే రిసీవర్ లోకి ఎంటర్ అవుతుంది ఈ రిసీవర్ ఏం చేస్తుంది అంటే సో లిక్విడ్ రిప్రెజెంటర్ ని స్టోర్ చేసుకుంటుంది సో నెక్స్ట్ ఫ్రమ్ రిసీవర్ ఇట్ ఈస్ దెన్ ఫాస్ట్ టు ద ఎక్స్పెన్షన్ వాల్ వయా డ్రయర్ ఈ రిసీవర్ నుంచి ఈ లిక్విడ్ రిప్రెజెంట్ అనేది దేని గుండి వెళ్తుందంటే ఎక్స్పాన్షన్ వాల్ కి వెళ్తుంది అనమాట సో దేని కూడా అంటే డ్రైయర్ గుండా సో డ్రైయర్ ఈస్ లొకేటెడ్ బిఫోర్ ద ఎక్స్పెన్షన్ వాల్ ఎక్స్పాన్షన్ వాల్ కి ముందుగా డ్రైయర్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఈ డ్రైయర్ ఏం చేస్తుందంటే ఇట్ రిమూవ్స్ ద మాయిశ్చర్ యాజ్ వెల్ యాజ్ మినిట్ పార్టికల్స్ ఫ్రమ్ ది లిక్విడ్ రిప్రెజెంట్ బిఫోర్ ఫాసింగ్ ద ఎక్స్పాన్షన్ డివైస్ సో కాబట్టి ఈ డ్రైయర్ అనేది సో యాజ్ వెల్ యాజ్ మినిట్ పార్టికల్స్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ ని రిమూవ్ చేస్తుంది అదేవిధంగా లిక్విడ్ దేనికి పంపిస్తుంది అంటే ఎక్స్పెన్షన్ డివైస్ పంపిస్తుంది అనమాట ఈ ఎక్స్పెన్షన్ డివైస్ ఏం చేస్తుంది అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్రెజర్ ని రిడ్యూసింగ్ చేస్తుంది అనమాట సో దీంట్లో ఉన్న హై ప్రెజర్ ని రిడ్యూసింగ్ చేసి కండెన్సర్ పంపి ఎవర్ పంపిస్తుంది ఓకే సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఉంది డయాగ్రామ్ లో మనం చూస్తే అంటే డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది మెయిన్ కాంపోనెంట్స్ ఇవి కంప్రెసర్ కండెన్సర్ ఎక్స్పెన్షన్ వాల్యూ ఎవార్పరేటర్ దీంట్లో ఉన్న సబ్ మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి ఆయిల్ సపరేటర్ రిసీవర్ డ్రైవర్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్రెషర్ అనేది సో ఈ దీంట్లో ఉన్న వాటిని ఏం చేస్తుందంటే సమ్ ఫ్లూయిడ్స్ ని అంటే ఎవర్పరేట్ చేస్తుంది అనమాట ఎవర్పరేట్ చేసినప్పుడు ఇక్కడ మనకు లూబ్రికెంట్ ప్లస్ వేపర్ అనేది క్రియేట్ అవుతుంది సో వేపర్ తో పాటు లూబ్రికెంట్ అనేది ఆయిల్ సపరేట్ అనమాట ఆయిల్ సపరేటర్ ఏం చేస్తుందంటే లూబ్రికెట్ మాత్రమే ఐ మీన్ ఆయిల్ మాత్రమే సపరేట్ చేసి ని ఏం చేస్తుంది అంటే కండెన్సర్ పంపిస్తుంది ఓకే ఇక్కడ ఉన్న ఆయిల్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క కంప్రెషర్ లో ఉన్న క్రాంక్ కేసుకు వచ్చేస్తుంది అనమాట రిటర్న్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది సో వేపర్ వ్యాపార మాత్రమే కండెన్సర్ వెళ్తుంది వేపర్ ఏం చేస్తుంది అంటే సో కూల్ కూల్ ఇన్ అయ్యి హాట్ అవుతూ హాట్ అవుతూ ఆట్ అవుతుంది అనమాట అంటే కూల్డ్ సిస్టమ్ ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట హీట్ మాత్రమే బయట పంపించేస్తుంది ఈ కండెన్సర్ అనేది సో కాబట్టి వేపర్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ లిక్విడ్ రిప్రిజెంట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట అలా రిఫ్రిజ్ రిఫ్రిజరెంట్ అనేది అంటే ఈ యొక్క లిక్విడ్ రిప్రిజెంట్ అనేది రిసీవర్ కి ఎంటర్ అవుతుంది ఈ రిసీవర్ ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుంటుంది ఓకే లిక్విడ్ రిఫ్రిజరెంట్ ని ఈ రిసీవర్ అనేది స్టోర్ చేసుకుంటుంది నెక్స్ట్ రిసీవర్ నుంచి డ్రైయర్ కి వెళ్తుంది అనమాట డ్రైయర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క లిక్విడ్ రిఫ్రిజరెంట్ లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా సో మినిట్ వైజ్ గా ఏం చేస్తుందంటే సో యాజ్ వెల్ యాజ్ మినిట్ ఫార్టికల్స్ అంతా కూడా సో రిమూవ్ చేస్తుంది అనమాట మాయిస్చర్ అలా మాయిశ్చర్ రిమూవ్ అయిన సో లిక్విడ్ రిప్రిజరెంట్ ని సో కండెన్సర్ లో మనకు కంపెసర్ నుంచి కొంత ప్రెజర్ రావాల్సి రావాల్సితుంది సో బట్ ఇక్కడ ప్రెజర్ టెంపరేచర్ వచ్చి ఇక్కడ మనకు టెంపరేచర్ తగ్గిపోతుంది కండెన్సర్ లో సో అదే లిక్విడ్ రిప్రెజెంట్ హై ప్రెజర్ అనేది రిసీవర్ కూడా ఎంటర్ అయ్యి డ్రైయర్ కూడా ఎంటర్ అయ్యి మాయిస్చర్ అనేది రిమూవ్ చేయబడి ఎక్స్పాన్షన్ వాల్ కూడా వెళ్తుంది అనమాట ఈ ఎక్స్పాన్షన్ వాల్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్రెజర్ ని రిడ్యూస్ చేస్తుంది ఓకే అలా ప్రెజర్ అనేది ఎక్స్పాన్షన్ యొక్క లిక్విడ్ రిప్రజెంట్ అనేది ఈ ఎక్స్పాన్షన్ వాల్ కూడా పాస్ అయినప్పుడు సో లో ప్రెజర్ అనేది ఎవరు ప్రకటర్కి వస్తుంది సో లిక్విడ్ రిప్రజెంట్ లో ప్రెజర్ అనమాట సో లో ప్రెజర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఏమవుతుందంటే రిఫ్రి రిఫ్రిజరెంట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే కూలింగ్ పర్పస్ అనేది ఇస్తుంది అనమాట ఇక్కడ వ్యాపర్ ప్రేటర్ అనేది ఓకే సో దీంట్లో ఉన్న కొంత వ్యాపర్ అనేది మళ్ళీ ఏమవుతుంది కంప్రెషర్కి వెళ్తుంది ఓకేనా ఇది మనకు రిఫ్రిజరే అంటే రిపీటెడ్ సైకిల్ అనమాట కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వేపర్ కంప్రెషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇంతకుముందు మనకు వచ్చి వేపర్ అబ్జార్బ్షన్ సిస్టమ్ అనేది యూజ్ అయింది దాంట్లో మనకు జనరేటర్ అనేది మెయిన్ కాంపోనెంట్ బట్ ఇక్కడ ఏంటంటే కంప్రెసర్ అనేది మెయిన్ కాంపోనెంట్ గా మనం యూజ్ చేస్తాం ఓకే ఇదే మనకు రిఫరెన్స్ సైకిల్ ఫ్లో ప్రాసెస్ ఇది మనకు జస్ట్ ఇంట్రొడక్షన్స్ టైప్ అనమాట ఓకే ఈ యొక్క వీడియో మీకు లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ